తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో మురుగు కాలువలో ఎక్కడా చెత్త ఉండకూడదని, అలాగే మురుగు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ కాలువలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. నగరంలోని న్యూ మారుతినగర్, ముచ్చారెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, స్విమ్స్ కూడలి వద్ద పునఃప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో మరమ్మతులు పూర్తి చేసిన బోర్లను పరిశీలించి ప్రజలకు నీటి కొరత రాకుండా నీరు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు చోట్ల ఉన్న పెద్ద చిన్న డ్రైనేజ్ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని, మురుగునీరు నిలవకుండా సిల్ట్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలు నగరంలో ఎక్కడా వినియోగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. హెల్త్ టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వ్యర్థాలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డీజీల్ విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.